ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకు ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ ఉంటారో, ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు, తెలంగాణకు చెందిన వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్లకు ఇండియన్ రైల్వే గవర్నమెంట్ ద్వారా వివిధ రకాల కోర్సులు అయితే ఉచితంగా అయితే ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మనకు రైల్వే కుశల్ వికాస్ యోజన కింద ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్లకు వివిధ రకాల కోర్సులు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉన్న కొన్ని రైల్వే స్టేషన్స్లో అయితే వీళ్ళకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో హైదరాబాద్లో ఉన్న కొన్ని రైల్వే స్టేషన్స్లో అయితే వీళ్ళు ట్రైనింగ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఈ యొక్క ఎటువంటి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ట్రైనింగ్ సెంటర్లు ఎక్కడున్నాయి ఆంధ్ర తెలంగాణ లొకేషన్స్లో, దానికి సంబంధించిన వివరాలు వచ్చేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు 7/4/2023 నాడు వచ్చింది. మీరు 20/4/2023 వరకు అయితే ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఒక స్టూడెంట్ ఒక కోర్సు మాత్రమే ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు 1 మంత్ అయితే ట్రైనింగ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో దీనికి సంబంధించిన వివరాలు వచ్చేసి మన యొక్క వీడియోలు అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ మనకు జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, హౌ కెన్ అప్లై, సో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఆ యొక్క వెబ్సైట్లో ఉంటుంది, అప్లై హియర్ ఉంటుంది. సో అప్లై హియర్ అంటే ఆర్కేవీవై ట్రైనింగ్లో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఇన్స్టిట్యూట్స్, ఆంధ్రకు తెలంగాణకు సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే దాని ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూడవచ్చు, ఎటువంటి కోర్సెస్ వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా మన యొక్క అప్లికేషన్ వచ్చేసి ఆ యొక్క సంస్థకి మనకు అంటే అప్లికేషన్ సబ్మిట్ అయ్యిందా లేదా అనేది కూడా అప్లికేషన్ స్టేటస్ కూడా చూడవచ్చు, ట్రైనింగ్ దానికి సంబంధించిన ప్రోగ్రెస్ ట్రైనింగ్ చూడవచ్చు. అదేవిధంగా మనకు ఆ మెడికల్ సెంటర్స్ పర్ఫార్మెన్స్ దానికి సంబంధించింది నోటిఫికేషన్ డీటెయిల్స్, అనౌన్స్మెంట్, వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఆ యొక్క వెబ్సైట్లో ఉంటుందన్నమాట. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నా. ఆ యొక్క వెబ్సైట్ని మీరు ఓపెన్ చేస్తే కనుక అప్లై నౌ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, ఆరెంజ్ కలర్లో మీకు వెబ్సైట్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంది. సో ఆ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది, రైల్వే కుశల్ వికాస్ యోజన అని. అక్కడ వచ్చేసి మనకు నోటిఫికేషన్ నెంబర్, ఏ స్టేట్లో మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఆ యొక్క స్టేట్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క స్టేట్లో ఎక్కడెక్కడ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయనేది కూడా డీటెయిల్స్కి వచ్చేసి ఈ యొక్క వీడియోలు అయితే ఈ యొక్క స్టెప్లో అయితే చూడవచ్చు అన్నమాట. మనం వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్ నెంబర్ ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు రైల్వే కుశల్ యోజన వికాస్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. అక్కడ మనకు డేట్ వచ్చేసి నిన్న 7/4/2023 నాడు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేశారనమాట. ఇది ఒక న్యూ అప్డేట్. సో దాని ఆప్షన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు స్టేట్ ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, అదేవిధంగా అన్ని స్టేట్స్ ఉంటాయి, బట్ మనకు వచ్చేసి కావాల్సింది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అనమాట. సో తెలంగాణ ఫస్ట్ సెలెక్ట్ చేసి తెలంగాణలో ఎక్కడ లొకేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లొకేషన్స్, ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఆ యొక్క 2 డీటెయిల్స్ వచ్చేసి ఈ ప్రాసెస్లో ఇప్పుడు తెలుసుకుందాం. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో తెలంగాణ ఆప్షన్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇన్స్టిట్యూట్ నేమ్స్ విషయానికి వస్తే మనకు ఇక్కడ లాలాగూడ, మౌలాలి, అదేవిధంగా వచ్చేసి మనకు సికింద్రాబాద్ అండ్ కాచిగూడ రైల్వే స్టేషన్స్లో అయితే మనకు ట్రైనింగ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇవి వచ్చేసి మనకు ట్రైనింగ్ సెంటర్ లొకేషన్స్ అన్నమాట. హైదరాబాద్లో వచ్చేసి మనకు తెలంగాణ స్టూడెంట్స్కి 5 లొకేషన్స్లో అయితే అంటే 5 సెంటర్స్లో అయితే వీళ్ళు ట్రైనింగ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లాలాగూడ ట్రైనింగ్ సెంటర్లో ఎటువంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారని తెలుసుకుందాం. సో ముందుగా మీరు వచ్చేసి నోటిఫికేషన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత స్టేట్, తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఆ సెర్చ్ ఆప్షన్ ట్యాప్ చేసేస్తే కనుక మనకు ఇన్స్టిట్యూట్ అడ్రస్ రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇన్స్టిట్యూట్ అడ్రస్ వచ్చేసి మనకు ఎలక్ట్రికల్ సిస్టమ్ ట్రైనింగ్ సెంటర్ లాలాగూడ హైదరాబాద్. సో వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. సో అవైలబుల్ ట్రైనింగ్ షెడ్యూల్ విషయానికి వస్తే వీళ్ళ ఈ యొక్క లాలాగూడ రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళ ట్రైనింగ్ సెంటర్లో 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. 3 ట్రేడ్స్ కోసం అయితే వీళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో 3 ట్రైనింగ్ వచ్చేసి మనకు ఏసీ మెకానిక్, ఎలక్ట్రికల్, రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ.
మూడు కోర్సులు అయితే ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. మనకు మే 8వ తారీఖు నుండి మే 27వ తారీఖు వరకు ట్రైనింగ్ అనేది ఉంటుంది, ఈ యొక్క మూడు కోర్సులు అన్నమాట. సో ఈ విధంగా మీకు నచ్చిన కోర్స్ వచ్చేసి అప్లై అనే ఆప్షన్ ట్యాప్ చేసిస్తే ట్రైనింగ్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగానే మీరు ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి లాలగూడ కావచ్చు, మౌలాలి కావచ్చు, కాచిగూడ కావచ్చు, ఇలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వాటికి సంబంధించిన ట్రైనింగ్లో ఎటువంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకు ఇక్కడ కూడా కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. దగ్గర దగ్గర మనకు 5 సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ఏదో ఒక సెంటర్ అనేది ఫస్ట్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం. సర్చ్ ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత వచ్చేసి మనకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో మనకు కృష్ణ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్లో అయితే వీళ్ళు ట్రైనింగ్ సెంటర్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు 4 టైప్ ఆఫ్ కోర్సెస్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాంట్లో 2 కోర్సెస్ అయితే మనకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా సెకండ్ ఆప్షన్ ట్యాప్ చేస్తే కనుక అంటే సెలెక్ట్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకు విశాఖపట్నం లొకేషన్. అదేవిధంగా మనకు 3rd ఆప్షన్ వచ్చేసి కృష్ణ లొకేషన్. అదేవిధంగా మనకు 4th ఆప్షన్ వచ్చేసి విశాఖపట్నం. అదేవిధంగా మనకు లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే చిత్తూరు. సో ఏపీలో వచ్చేసి 3 లొకేషన్స్లో అయితే వీళ్ళు మూడు డిస్ట్రిక్ట్స్లో అయితే వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో 4 లొకేషన్స్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. సో మీకు నచ్చిన కోర్స్ ఇట్లా వెరిఫై చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు మెయిల్ చేస్తారు, మనమే డైరెక్ట్ వాళ్ళకి సెంటర్కి వెళ్ళి ట్రైనింగ్ అనేది కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుంది. దెన్ మీకు ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారా మిగతా విషయాలు వచ్చేసి ఆ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.